ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, ఆపరేషన్ లేకుండా మోకాళ్ళు వెన్ను నొప్పికి శాశ్వత పరిష్కారం. బాలగారు నమస్తే. నమస్తే. బాలగారు, వారాహి యాత్ర ముగిసింది నిన్న మలకిపురంలో. సో మనం ఓవరాల్ వారాహి యాత్ర గురించి మాట్లాడుకోవాలంటే, ఏదైనా ఒక పార్టీ ఒక ఇటువంటి ఒక ప్రెస్టీజియస్ యాత్ర మొదలు పెడుతున్నారు అంటే దానికి ఒక ఎజెండా, ఒక ప్రణాళిక, ప్లాన్ ఇవన్నీ ఉంటాయి. అది జనాలకి ముందుగానే చెప్తారు, ఎందుకు రాబోతున్నాం మేము ప్రజల్లోకి అని. సో వారాహి యాత్ర విషయంలో అది జరగలేదు, ఒకటి. రెండోది, ఇక యాత్ర గురించే మాట్లాడుకుంటే, కాసేపు ఇనీషియల్గా యాత్ర స్టార్ట్ అయిన కొత్తలో నేను సీఎం అవ్వాలి అని, తర్వాత మనకంత సీన్ లేదు అని, తర్వాత అసలు నా ఫ్యాన్స్ మీద నాకే కంట్రోల్ లేదని, ఇటువంటి చాలా భిన్నమైన ఏమంటారు కంట్రోవర్షియల్ కోట్స్ ఆయన చేయటం జరిగింది. దీనంతటి వల్ల పవన్ కళ్యాణ్ గారికి మేలు జరిగిందా, హాని జరిగిందా? అసలు ఈ ఓవరాల్ ఈ యాత్ర గురించి, వారాహి యాత్ర గురించి మీ ఒపీనియన్ ఏంటి? ఆయనకు మేలు జరగలేదు, హాని జరగలేదు. ఎందుకంటే సాధించారంటారు, అది పొలిటికల్ యాత్ర కాదు. పొలిటికల్ యాత్ర అని ఎవరు చెప్పారు? పవన్ కళ్యాణ్ ఏమని చెప్పారా? పూర్తి వాళ్ళ పార్టీ వాళ్ళు ఏమని చెప్పారా? లేకపోతే వాళ్ళ కార్యకర్తలు ఏమని చెప్పారా? ఎవరు చెప్పలేదు కదా. వాళ్ళు ఏం చెప్పారు? వారాహి యాత్ర అన్నారు అంతే. ఇట్స్ నాట్ ఎ పొలిటికల్ యాత్ర. వారాహి అనే ఒక వాహనం తీసుకున్నాము, దాన్ని పబ్లిక్లోకి పబ్లిసిటీ చేసుకోవడానికి వాళ్ళు తీసుకొచ్చుకున్నారు అంతే. ఇప్పుడు అదేంటి, సినిమా షూటింగ్ మాత్రమే జరిగింది అక్కడ. రేపు ఒక కొత్త సినిమా రాబోతుంది, ఆ కొత్త సినిమాకి కావాల్సిన మార్కెటింగ్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేసుకున్నారు. అంతకు మించి ఏం లేదు. దాన్ని మనం ఏదో పాలిటిక్స్ అనుకుంటున్నాం, దాన్ని మనం ఏదో పాపం ఈయన ఏదో వచ్చేసి జనాల్ని ఉద్ధరించేస్తాడని చెప్పేసి అని మనం తీసేసుకుంటున్నాం. అంటే ఇదంతా మీడియా వాళ్ళు క్రియేట్ చేసే హైప్ తప్ప అంతకుమించి ఇంకేం లేదు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, ప్రైమ్ నైన్ అని ఒక ఛానల్ ఉంది. ఈ ఛానల్లో జనాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఛానల్ని ఇమీడియట్గా ఐబీ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ వాళ్ళకి కంప్లైంట్ చేయాలి. పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంకాలం వరకు పబ్లిక్కి కావాల్సిన ఫోర్త్ ఎస్టేట్ చేయాల్సిన పనులు కాకుండా, మీడియా ఎథిక్స్ని ఫాలో అవ్వకుండా 24/7 వీళ్ళు పెట్టే డిబేట్స్ కానీ వీళ్ళు పెట్టే చూపించేది ఏంటంటే అదొక యాత్ర గురించి తప్ప ఇంకోటి ఏం లేదు. అంటే ఇది తప్ప పబ్లిక్ ఇంకేం నెసెసిటీస్ లేవా? పబ్లిక్కి కావాల్సిన ఇష్యూస్ మీద ప్రోగ్రామ్స్ లేవా? ఎన్ని లేవు. అంటే ఇదొక మీడియా ప్రపగండాకి ఈ మీడియా ఛానళ్ళు కొంతమంది ఓనర్లు ప్రొడ్యూసర్లుగా ఉండడం, వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన సినిమాల గురించి వాళ్ళు ప్రొజెక్షన్ చేసుకోవడం కోసం ఇలాంటి యాత్రలను క్రియేట్ చేయడం, ఆ పబ్లిసిటీ ద్వారా జనాల్లో ఇప్పుడు రేపు రాబోయే సినిమాలో ఈ యొక్క సైకలాజికల్ ఆస్పెక్ట్స్ అనేది ఇంకా మైండ్లో ఉండిపోతుంది. అప్పుడే ఇప్పుడే పోదు, ఇట్ టేక్స్ టైం, 1 మంత్ 10 డేస్ టైం పడుతుంది. అంతలోపలే దీనికి సంబంధించిన మూవీస్ లేకపోతే ఏవో ఒకటి వచ్చాయనుకోండి, ఈ మార్కెటింగ్ ఉపయోగపడుతుంది అక్కడ. ఇదంతా ఒక కమర్షియల్ షో, సోషో పొలిటికల్ షో కాదు ఇది. సోషో పొలిటికల్ షో అంటే పాలిటిక్స్కి సంబంధించింది, సోషో పాలిటిక్స్కి సంబంధించింది చేస్తే అది పొలిటికల్ యాక్టివిటీ అనుకోవచ్చు. అలా కాదని చెప్పేసి అని మీకు ఇలాంటి షోలు ఇలాంటివన్నీ చేసేదంటే, నాకు తెలిసినంత వరకు మేబీ ఆయనకు వచ్చిన కాల్ షీట్ ప్రకారము డైరెక్టర్ ఇన్ని రోజులు షూటింగ్ ఉంటే సరిపోతుంది అని చెప్పేసి క్లోజ్ చేశారని నేను అనుకుంటున్నా. పాలిటిక్స్ అనేది నిరంతరం యాత్ర కదా, దానికి విరామం ఎక్కడ ఉంటుంది? ఇదేంటి, ఈరోజు మొదలవుతుంది రేపు విరామం అవుతుందా? అంటే ప్రజలు అర్థం చేసుకోవాలి ఇక్కడ ఆయన ఎందుకు వచ్చాడు. నువ్వు పొలిటీషియన్గా వచ్చినప్పుడు పాలిటిక్స్ మాట్లాడు. నువ్వు ఒకే సామాజిక వర్గానికి చెందిన కాపు కులానికి చెందిన వ్యక్తివి, ఇంకో కాపు కులానికి చెందిన వ్యక్తికి, ఇంకో కాపు కులానికి చెందిన వ్యక్తికి నువ్వు తిట్టించి వాళ్ళని అసాసినేట్ చేసి ఏం సాధించాలనుకుంటున్నావు? అంటే ఏం చెప్పాలనుకుంటున్నావు? అక్కడ కమ్యూనిటీని డిస్ట్రాయ్ చేద్దామనా, లేకపోతే కమ్యూనిటీలో ఉన్న పర్సన్స్ని డివైడ్ అండ్ రూల్ పాలసీ చేద్దామనా? దిస్ ఈస్ నథింగ్ బట్ వైలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. పొలిటికల్ పార్టీ ఏది కూడా కులాల మతాల మధ్యలో చిచ్చు పెట్టే విధంగా పాలిటిక్స్ చేయకూడదు. చేస్తే అలాంటి పొలిటికల్ పార్టీస్ని డీరిజిస్టర్ చేస్తారు. మరి ఆయన చేసిన యాత్ర మొత్తం చూసుకుంటే ఏముంది? కులాల మధ్యలో చిచ్చు పెట్టడం. అంటే ఆయన తీయబోయే రేపు సినిమా ఏంటంటే క్యాస్ట్ క్రిటిక్, ఐఎమ్ ద స్టార్ అనే ఒక మూవీ అనమాట అది. ఓకే. అంటే క్యాస్ట్ క్రిటిక్, ఐఎమ్ ద స్టార్ అని చెప్పుకునే మూవీకి ఈయన హీరో. అదే మన షూటింగ్ జరిగింది, అంతకుమించి ఏం లేదు. ఇంకా ఆయన పెట్టిన సభల ఏరియాలు మొత్తం చూసుకుంటే అక్కడ ఆల్మోస్ట్ 80% అందరు సైకలాజికల్ డిజార్డర్స్. ఓకే. కమ్యూనిటీ సైకలాజికల్ డిజార్డర్స్ తప్ప
ఇంకోటి లేదు. ఈ 2020 సెంచరీలో అసలు క్యాస్ట్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళ యొక్క వృత్తుల్ని బేస్ చేసుకొని వచ్చింది. ఎందుకు వృత్తుల్ని బేస్ చేసుకొని క్యాస్ట్ని పెట్టారు? ఆ ఇంట్లో ఉన్న వృత్తికి సంబంధించిన వ్యక్తులు వాళ్ళకు వాళ్ళు పెళ్లి చేసుకుంటే దానికి సంబంధించిన వృత్తులు బాగా తెలుస్తాయి, ప్రశాంతంగా హ్యాపీగా లైఫ్ బాగుంటుందని చెప్పేసి. కానీ ఈరోజు ఆ వృత్తుల్లో లేరు ఎవరు? సాఫ్ట్వేర్ డాక్టర్ ఇంజనీర్ రకరకాల ఉండిపోయారు. ఆ వృత్తుల్లో ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకుంటే సెట్ అవుతారు, కానీ ఆ వృత్తుల్లో లేకుండా పెళ్లి చేసుకునే వాళ్ళందరూ ఏమవుతారు? కోర్టులలో డైవర్స్ కేసులు పడుతున్నాయి. అంటే ఇలాంటి లీడర్లు ఉండడం వల్ల ఏమవుతుందా అంటే సామాన్యమైన బతకాల్సిన బతుకులు కూడా ఈరోజు చిన్న భిన్నం అయిపోయేసి కొట్టుకోవడానికి, లేకపోతే చంపుకోవడానికి, నరుక్కోవడానికి, దెబ్బలు కొట్టుకోవడానికి, లేకపోతే కొట్టించుకోవడానికి దీనికి పనికొస్తుంది తప్ప మెరుగైన జీవితానికైతే పనికిరాదు. ఇది దీని సారాంశం, ఈ యాత్ర సారాంశం. ముద్రగడ విషయంలో కూడా ఎన్నో విమర్శలు, రిజర్వేషన్ విషయంలో మీరు ప్యాకేజీ తీసుకొని సైలెంట్ అయిపోయారు, ఏం చేసింది లేదు కాపు కమ్యూనిటీకి అని. మరి 2014 ఎలక్షన్స్ అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంతో సపోర్ట్ చేశారు టీడీపీకి, మరి దాని తర్వాత కాపు కమ్యూనిటీకి ఆయన చేసింది ఏంటంటారు? ఇప్పుడు ఆయన ఒకటి, ఇప్పుడు మీరు ఒక క్వశ్చన్ వేశారు, ముద్రగడ గారు ప్యాకేజ్ తీసుకొని సైలెంట్ అయిపోయారు అని చెప్పేసి, ఆయన ఏమైనా హామీ ఇచ్చాడా నేను కాపు కమ్యూనిటీకి రిజర్వేషన్లు ఇస్తానని? ఆయన ఆ రోజు ఏమైనా ఎలక్షన్లో క్యాంపెయినింగ్ చేశాడా? లేదు కదా. చేసిన పార్టీ మీద నువ్వు చేసావు ఇవ్వు అని అడిగాడు. అడిగినప్పుడు అది ప్యాకేజ్ తీసుకొని సైలెంట్ అయిపోవడం ఎలా అవుతుంది నాకు అర్థం కాలేదు. ఆ పార్టీ మీద అగేనిస్టే కదా చేశాడు ఆయన. అంటే ఈయన మీద అలిగేషన్స్ వేస్తున్నాడు అంటే, అది ఒక సామెత ఉంది, గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నాడు అని చెప్పేసి అని. అంటే ఇప్పుడు ఈయన చేశాడేమో మేబీ, కాబట్టే ఈయన ఇంకొకరి మీద అలిగేషన్స్ వేస్తున్నాడు. 2014 టీడీపీ బీజేపీ జనసేన పార్టీ అలియన్స్తో ఎలక్షన్లోకి వచ్చారు, కాపు కమ్యూనిటీకి రిజర్వేషన్స్ ఇస్తా అని చెప్పి అనౌన్స్ చేసుకునేది వీళ్ళు. నువ్వు సైలెంట్ అయిపోయింది ఎందుకు? అంటే ప్యాకేజ్ నువ్వు తీసుకున్నావా? ఎన్ని కోట్ల ప్యాకేజ్ తీసుకున్నావు? ఇప్పుడు ఈయన ముద్రగణ అదే ప్రశ్న వేస్తే, నువ్వు ప్యాకేజ్ తీసుకొని సైలెంట్ అయిపోయావు కాబట్టి నేను నీ ఫెయిల్యూర్ కాబట్టి నేను ఆ రోజు ఉద్యమం చేశానని చెప్పేసి ఆయన అంటే, ఆయన వాస్తవంగా ఉద్యమం చేశాడు. ఇప్పుడు ఎందుకు ఉద్యమం చేయట్లేదు అంటే, నాకు తెలిసినంత బుర్రా బుద్ధి ఉన్నవాళ్ళు ఎవరైనా ఎలక్షన్ క్యాంపెయినింగ్లో వైసీపీ పార్టీ క్లియర్గా చెప్పింది మేము కమ్యూనిటీకి రిజర్వేషన్స్ ఇవ్వము అని చెప్పేసి అని. ఇవ్వమన్నమే వాళ్ళ మీద పోయి నువ్వు పడమంటావు, ఈ బుద్ధి బుర్ర ఎవరికైనా ఉందా? సెన్స్ ఉందా అసలుకి? వీళ్ళు రోజు రైస్ తింటున్నారా? నాకైతే డౌట్ అనిపిస్తుంది. లేదంటే వీళ్ళు నిజంగానే 80% ఈ ఉప్మాలు తిని బతికిన బ్యాచ్ అయి ఉంటుంది నేను అనుకోవడం. అంటే అన్నం తినే వాళ్ళకైతే బుర్ర బాగుంటుంది, ఉప్మాల స్టోరీలు ఉప్మాలు తినే వాళ్ళకైతే బుద్ధి ఇలానే ఉంటుంది నేను అనుకుంటున్నా, నాకు తెలిసినంత వరకు. అండ్ ఇంకొక విషయం కూడా, ఈ యాత్ర మొత్తంలో కూడా జస్ట్ వన్ మ్యాన్ ఆర్మీ, ఎక్కడ చూసినా సరే పవన్ కళ్యాణ్ మాత్రమే కనిపించారు, ఆయనే హైలైట్ అయ్యారు. ఎక్కడ కానీ లోకల్ లీడర్స్ కానీ వీళ్ళెవ్వరూ మనకి హైలైట్ ఒక్కరు కూడా కనిపించలా. ఈ పరిణామం అనేది ఇంటర్నల్గా జనసేన పార్టీలోనే లేదా వారి కార్యకర్తల్లోనే వాళ్ళ నేతల్లోనే ఒక అసంతృప్తిని ఒక వ్యతిరేకతని మూటగట్టుకునే అవకాశం ఏమైనా ఉందంటారు? అంటే మీరు ఇప్పుడు లేదని మీరు అనుకుంటున్నారా? ఇప్పటికి కూడా ఉంది, ఇప్పటికి కూడా అసంతృప్తి ఉంది. అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు లీడర్స్ కాదు, అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఫోన్లు పట్టుకొని సెల్ఫీలు తీసుకోవడం కోసము, సినిమా స్టార్ వచ్చారు కాబట్టి సినిమా షూటింగ్ల దగ్గరికి వెళ్తే ఎలాగో రానివ్వరు. ఇక్కడ ఏదో ఫ్రీగా షూటింగ్ జరుగుతుంది, ఆ షూటింగ్లోకి వెళ్ళి కనీసం సెల్ఫీలు అన్నా తీసుకోవచ్చు కాబట్టి అక్కడికి వచ్చారు. లీడర్స్ ఎవరు లేరు కాబట్టి వాళ్ళ లీడర్ని ఎవరు ప్రొజెక్ట్ చేయలేదు. అక్కడ నడిచింది పాలిటిక్స్ కాదండి, నేను ఫస్ట్లో కూడా అదే చెప్పా, అక్కడ నచ్చింది ఒక సినిమా షూటింగ్ మాత్రమే. సో అందుకే లీడర్స్ లేరు, లీడర్స్ని తీసుకురాలేదు. ఏ పొలిటికల్ పార్టీ, ఈవెన్ మీరు రేపు కొత్త పొలిటికల్ పార్టీ పెట్టినా మీ నియోజకవర్గంలో మాత్రమే మీరు గెలుస్తారు తప్ప 10 నియోజకవర్గాలు మీరు గెలవరుగా. సో ఆ నియోజకవర్గంలో ఎవరైతే ఉన్నారో ఆ క్యాండిడేట్ని మీరు ప్రమోట్ చేస్తారుగా. మనకు తెలిసిన బేసిక్ సెన్స్ కూడా వాళ్ళకి తెలియలేదంటే, వాళ్ళు నాకు తెలిసి ఇంటర్నేషనల్ మేధావులు అయింటారు, అంటే ఉప్మా తినిన ఇంటర్నేషనల్ మేధావులు వాళ్ళు. పార్టీకి ప్రెసిడెంట్ లేకపోయినా కూడా జనరల్ సెక్రటరీని అపాయింట్ చేసే మేధావులు అనమాట వాళ్ళు. అలాంటి వాళ్ళు పాలిటిక్స్ చేస్తే ఏముంటుంది? రాష్ట్రము ఇప్పుడున్న పరిస్థితి కంటే వెనుజిల్లా ఉంది చూసారా, వెనుజిల్లా కంటే దారుణం అయిపోతుంది అప్పుడు. అంటే ఇలాంటి నాయకులు వస్తే ఎందుకు పనికి రాకుండా పోతుంది? నీ పార్టీలోనే నువ్వు ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ చేసుకోలేకపోతే రేపు గవర్నమెంట్ సిస్టమ్ని ఎలా అర్థం చేస్తావు? ఓకే అనుకుందాం, వాళ్ళు అనొచ్చు గవర్నమెంట్ సిస్టమ్ రన్ చేయడానికి ఐఏఎస్లు ఉన్నారు కదా, మరి వాళ్ళు చూసుకుంటారు కదా అన్నప్పుడు మరి నిన్నెందుకు అనుకోవడం? నాలంటాడో మీలాంటాడో ఎవరో ఒకరిని కూర్చోబెట్టి కూడా వాళ్ళు గవర్నమెంట్లో ఐఏఎస్లు చూసుకుంటారు కదా, మరి నువ్వేం చెప్పేది అక్కడ?
ప్రశ్న వేసేటప్పుడు మనం ఇది కూడా ఆలోచించుకోవాలి కదా, ఐఏఎస్లో చూసుకుంటారని ఎవరో ఒకరు వచ్చి కూర్చుంటారు, ఎందుకు నీలాంటి స్టార్డమ్ ఉన్న వ్యక్తి వచ్చి రాష్ట్రం మొత్తం పర్యటించి రాష్ట్రానికి మొత్తం నేను ఏదో చేస్తానని చెప్పడం? ఇంకా అలాంటప్పుడు అవసరం లేదు కదా, నువ్వు రాజకీయాలు రాజకీయంగా చేస్తేనే బాగుంటాయి తప్ప సినిమా ఉన్న ప్రతి హీరో వచ్చేసి నేను రాజకీయాలు చేస్తా అంటే ఇలానే ఉంటుంది. వీటన్నిటితో పాటు కులాల ప్రస్తావన కూడా చాలాసార్లు తీసుకురావడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు. ఇది చాలా విమర్శలకు గురైంది, చాలా చీప్గా ఉంది అన్నారు. మీరే ఉంటారు బాలగారు దీని గురించి. ఆయన చేసేది ఎలా ఉందంటే క్యాస్ట్ వర్సెస్ క్యాస్ట్ పాలిటిక్స్. క్వశ్చన్ అర్థం కాలేదు మీకు? క్యాస్ట్ వర్సెస్ క్యాస్ట్ పాలిటిక్స్ అంటే కులంలోనే కులం పాలిటిక్స్ అన్నమాట ఇది. ఓకే, ఆ కులంలో ఆధిపత్యం కోసము ఈరోజు ఈ పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఆధిపత్యం తీసుకోవడం కోసము, వాళ్ళ కుటుంబం మొత్తం ఆధిపత్యంలో ఉండడం కోసము, అధికమైన స్థానంలో ఉండడం కోసము చేస్తున్న పాలిటిక్స్ ఇవి. ఇంటర్నల్గానే? ఎస్, ఇంటర్నల్. ఎందుకంటే మీకు వంగవీటి ఫ్యామిలీ ఈ రోజు వరకు కూడా ఈ కులానికి దిక్సూచి అనేది ఇప్పటికి కూడా ఉంది, ఇంకా పోలేదు అది. దాన్ని ఎట్లయినా కానీ కంప్లీట్గా వానిష్ చేయాలి, నిర్మూలన చేసేయాలి అని చెప్పేసి వాళ్ళు ప్లాన్ చేసుకునే దాన్నే క్యాస్ట్ వర్సెస్ క్యాస్ట్ పాలిటిక్స్. అందుకే చూడండి మీరు కంప్లీట్గా ఆయన ఏం చేస్తున్నారంటే కమ్యూనిటీలో కమ్యూనిటీ పరంగా ఎవరైతే మెయిన్ మెయిన్ లీడర్స్ ఉంటున్నారో వాళ్ళందరినీ కిల్ చేస్తున్నాడు, కిల్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఇదే ఈ హరిరామ్ జోగయ్య ఎవరైతే ఉన్నారో సోకాల్ ఎక్స్ మినిస్టర్ అని చెప్తున్నారో ఆ టైంలో కమ్యూనిటీకి ఈయన ఏం చేయలేదు, మినిస్టర్గా ఉండి ఏం చేయలేదు. ఈరోజు ఎందుకు వచ్చాడు? ఆ టైంలో మన వంగవీటి రంగగారు చనిపోయిన టైంలో కూడా ఇతను అదే పొలిటికల్ పార్టీలో ఉన్నాడు. అంటే ఇతను కూడా ఒక కల్ప్రిట్. ఈ కల్ప్రిట్తో ఈ కల్ప్రిట్ ఇంకోటి కలిసి ఇప్పుడు కమ్యూనిటీలో ఉన్న దాన్ని కంప్లీట్గా డిమాలిష్ చేసి డిస్ట్రాయ్ చేసి క్లీన్ చేసేసేయాలనే యొక్క ఇంటర్నల్ క్యాస్ట్ వర్సెస్ క్యాస్ట్ పాలిటిక్స్ అనేది నడుస్తున్నాయి ఇక్కడ. ఇది చాలా ఇంపార్టెంట్ సిచ్యువేషన్ కూడా, వాళ్ళు అర్థం చేసుకోవాలి వాళ్ళ కమ్యూనిటీలో కూడా. ఎందుకంటే కమ్యూనిటీ డెవలప్ అవ్వాలి అంటే ఇలాంటి దాడుల్ని వాళ్ళు సరి చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా వంగవీటి ఫ్యామిలీ అనేది ఎస్ ఆ కమ్యూనిటీకే కాదు ఎస్సీ ఎస్టీ బహుజన వర్గాలలో ఇప్పుడు దాకా కూడా పేరు ఉంది, కానీ వీళ్ళకి ఆ పేరు రావట్లేదు. ఓకే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ ఏదైతే స్టేట్లో మేమే ఫోర్ ఫాదర్స్ ఉండాలి అని అనుకుంటున్నారో ఇంకా వాళ్ళకి యాక్సెప్టెన్స్ లేదు. సినిమా పరంగా ఏదో వచ్చింది తప్పనిచ్చి కమ్యూనిటీలో ఇన్ డీప్గా వాళ్ళకి యాక్సెప్టెన్స్ రాలేదు. వాళ్ళు ఒక పిలిపిస్తే వచ్చేంత సినిమా లేదు ఇప్పటికీ కూడా కమ్యూనిటీలో. అగెన్స్ట్ ఉన్న మీకు వాళ్ళకి ఫర్ చూపించే వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో దానికి డబల్ ద టైం అగెన్స్ట్ కూడా ఉన్నారు. ఎందుకంటే ఈ రోజు వరకు కూడా వీళ్ళ జోబుల్లోంచి ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టింది లేదు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. లోయర్ ట్యాంక్ బండ్లో కాపు కమ్యూనిటీకి సంబంధించిన ఒక కాపు భవన్ ఉంది. ఈ భవన్ కట్టుకోవడానికి డబ్బులు లేక కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరి దగ్గర చందాలకే ఆల్మోస్ట్ 5 ఏళ్ళు పట్టింది. మహా అంటే ఒక 5 కోట్లు 6 కోట్లు అయితే బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చే దానికి 5 ఏళ్ళో 10 ఏళ్ళో సుదీర్ఘంగా నడుస్తుంది ఇప్పటికి కూడా. ఇంకా ఆ కమ్యూనిటీకే కనీసం ఒక 5 కోట్ల రూపాయలు ఫండ్ ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్న దౌర్భాగ్యమైన కుటుంబం అది అని చెప్పేసి అని ఆ కమ్యూనిటీలో అనుకునే వాళ్ళు ఉన్నారు. అంటే ఇప్పుడు ఆ కమ్యూనిటీలో కాపు కమ్యూనిటీలో ముద్రగడ లాంటి నేతలు కానివ్వండి, ఇంకొకరు కానివ్వండి, మరొకరు కానివ్వండి, వీళ్ళెవరి పేరు వినిపించకుండా ఉండడం కోసమే వ్యూహం ఇది. ఎస్, ఇది ఒక వ్యూహం కళ్యాణ్ అనుకుంటున్నారని మీరు. ఈ యాత్రలో ఒక పథకం లాగా ఇది ప్లాన్ చేశారు తప్పనిచ్చి ఏదో వీళ్ళు పాలిటిక్స్ చేసి నిజంగా కమ్యూనిటీని పవర్లోకి తీసుకొచ్చి కమ్యూనిటీ ప్రజలకు ఏదో వీళ్ళు మేలు చేయాలని అనుకునేది అయితే కాదు. ఇది వరకు వాళ్ళు 2019లో కమ్యూనిటీ వీళ్ళకి వెనకాల వచ్చి ఇన్వెస్ట్ చేశారు కదా ఆల్మోస్ట్ 10,000 కోట్ల రూపాయలు డబ్బుల్ని డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ. వాళ్ళందరూ ఎందుకు ఇప్పుడు దూరం అయిపోయారు? వాళ్ళందరూ ఎందుకు వెనక్కి వెళ్ళిపోయారు? ఈరోజు నేను ఎందుకు ప్రశ్నిస్తున్నారు ఇంటర్నల్గా? వీళ్ళు ప్రశ్నించిన ప్రతిసారి ఈ సైకలాజికల్ డిజార్డర్స్ ఉన్న ఫ్యాన్స్తో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద ఎందుకు నువ్వు వాళ్ళని షూట్ చేస్తున్నావు, ప్రతిదాడి ఎందుకు చేస్తున్నావు? బికాస్ రీజన్ ఏంటంటే కంప్లీట్గా ఒక మోనోపోలిజంగా ఉండాలి, ఒక ఆధిపత్యం పోరు నడుస్తుంది క్యాస్ట్ వర్సెస్ క్యాస్ట్ పాలిటిక్స్లో. ఓకే, సో దానికి ఇది ఒక ప్లాన్డ్ ప్రోగ్రామ్ అంతే. రైట్ బాలగారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. థ్యాంక్స్ అండి.